नमस्ते बीसीएन न्यूज़ में स्वागत है। వారి కుటుంబానికి తోటి విద్యార్థులు అండగా నిలిచారు। ఆ కుటుంబానికి సుమారు 5000 రూపాయలు విలువ చేసే బియ్యం నిత్యావసర సరుకులతో పాటు వారి పిల్లల చదువులకు 25000 డిపాజిట్ చేశారు। ఈ సందర్భంగా పూర్వపు విద్యార్థులు నాగరాజు ఉదయ్ కుమారి మాట్లాడుతూ తమ బ్యాచ్లోని మిత్రుల సహాయంతో గత 2 ఏళ్లుగా సేవా కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు। ముఖ్యంగా తమ బ్యాచ్లోని విద్యార్థులకు ఏదైనా ఆపద సంభవించిన సమయాల్లో వారి కుటుంబాలకు అండగా నిలిచేందుకు తమ మిత్ర బృందం నిర్ణయించుకున్నట్లు తెలిపారు।1993 एमबी केयर साइंस एंड आर्ट कॉलेज में डिग्री चलिए प्रिय मित्रुडु स्वर्गीय टीवी प्रसाद गारु अकाल मरण तो वारी बैच तरफ एदोकटि चेयालनि उद्देश्य तो मैं चलकूर मंडल अमरावती होटल डिसंबर 2019 कल जी अंदर माटडको कंट्रिब्यूशन कटे वारी इवाल आ रोज तुकते कल व्यवधि वाल कोई इबंध वाल चला कल गए इपड़ आ पिल की मेमोक पेर मीद 12,500 इधर पेर की 25,000 फिस्डेय जी अदे विधा यह करोना एफेक्ट तो निरपेद कुटा चेयर सहाय से उद्देश्य तो 5,000 रूपये की नित्यावसर सरकल कम जी वाली इदे विधा मैं प्रसाद गार बतकू वारी कुटा की अटे मैडम गार आपरेशन जगह 10,000 रूपये सहाय जी विधा मैं 1993 बीआई बैच इकड़े का हैदराबाद निरपेद सहाय से నెల్లూరులో చేస్తున్నారు గూడూరు కోట అంద అన్ని ప్రాంతాల్లో మా బిఏ బ్యాచ్ 1993 బ్యాచ్ నిరుపేదలకు సహాయం చేస్తూ ఉన్నది। ఎన్బికేఆర్ సైన్స్ అండ్ ఆర్ట్స్ కాలేజ్ 1993 బిఏ బ్యాచ్ అయినటువంటి మేమందరం కూడా దైవ నిర్ణయము మరి అనుకోకుండాను 5 ఏళ్ల తర్వాత 2018 లో కలవడం జరిగింది గెట్ టుగెదర్ లో। అప్పటి నుంచి కూడా ఆ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ఎప్పటికైనా సరే మనం ఇలాగే ఉండాలి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ మనందరం కలిసి ఉండాలన్న ఉద్దేశంతో ఇట్లాంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలనుకున్నాము సేవా కార్యక్రమాన్ని। మాకు తోచినంతలోనే మాకున్న అందరూ కూడా వెల్ ఎడ్యుకేటర్స్ మంచి ఎంప్లాయర్స్ పొలిటీషియన్స్ బిజినెస్ పర్సన్స్ వెల్ సెటిల్డ్ పిల్లలు కాబట్టి అందరి సహకారంతో దగ్గర ఉన్నటువంటి మేము ఈ ప్రోగ్రామ్స్ ని వాళ్ళకి సంతోషపడేటట్టు చేయాలనుకున్నాము। అదే డిస్కస్ చేసుకొని అప్పటి నుంచి కూడా 2 ఇయర్స్ గా ఈ ప్రోగ్రామ్స్ అన్నిటిని కూడా కండక్ట్ చేస్తూ వస్తున్నాము। అన్ని ప్రోగ్రాముల్లోనూ చురుగ్గా పాల్గొన్నటువంటి మా మిత్రుడు టీవీ ప్రసాద్ అనుకోకుండా 5 మంత్స్ బ్యాక్ చనిపోయారు అబ్బాయి। అందుకోసంగా వాళ్ళ కుటుంబానికి మేము చాలా బాధతో ఏదో మా శక్తి మేర సహాయం చేయాలని చెప్పి ఫ్రెండ్స్ అందరం కూడా మాట్లాడుకున్నాము। అందుకు అందరూ కూడా దూర దూరంలో ఉన్న వేరే వేరే జిల్లాల్లో ఉన్నారు మండలాల్లో ఉన్నారు స్టేట్లలో ఉన్నారు ఎక్కడున్నా సరే వారి యొక్క మిత్రుడికి వారు అందించిన సహకారం చాలా బాగుంది మంచిది మరువలేనిది కూడా। కానీ ఎన్ని చేసినా ఆ లోటు మేము భర్తీ చేయలేము ఇక ముందు కూడా ఆ అమ్మాయికి మేమంతా అండగా ఉంటామని ముందు ముందు పిల్లలు చిన్న పిల్లలు ఇంకా హైస్కూల్ స్టడీస్ లోనే ఉన్నారు వారి భవిష్యత్తుని ఆ అమ్మాయి చక్కగా తీర్చిదిద్దుతుందని అందుకు అవసరమైనటువంటి
ఏదన్నా ఉంటే మాకు తెలియజేసినట్లయితే ఎప్పటికీ మేము కలిసే ఉంటామని మేమందరం అనుకొనున్నాం కాబట్టి కష్టమైనా సరే వాళ్ళకి ఇప్పుడైనా మేము అందుబాటులో ఉంటామని మాకు తెలియజేయమని కరోనా విపత్తు సంభవిస్తున్న తరుణంలో కోటమండలం అల్లంపాడు గ్రామానికి చెందిన పేర్నాటి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేపడుతున్న సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు కోటమండలం వంజివాక గ్రామంలోని పేదలకు ఆ ట్రస్ట్ సభ్యుల సమక్షంలో కోడిగుడ్లను అందించారు ఈ సందర్భంగా సంస్థ సభ్యులు పాదతి రాధాకృష్ణారెడ్డి ఉపల ప్రసాద్ గౌడ్ దువ్వూరు సాయికృష్ణారెడ్డి మాట్లాడుతూ కరోనా వైరస్ నియంత్రించే క్రమంలో ప్రభుత్వాలు నిరంతరం పనిచేస్తున్నాయన్నారు ఇలాంటి సమయాల్లో ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఆధారపడి ఉందన్నారు అందులో భాగంగా పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి తన తండ్రి పేరుపై ఏర్పాటు చేసిన ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రియాజుద్దీన్ నాయకులు రవి పాల్గొన్నారు లాక్డౌన్ కారణంగా ఇళ్లల్లోంచి బయటికి రాలేకపోయినా పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని శ్యాంప్రసాద్ రెడ్డి గారు పౌష్టిక ఆహారం ఇవ్వాలన్న దృష్టితో ఈరోజు వంజివాక్ పంచాయతీలో 600 కుటుంబాలకి కోడిగుడ్లు ఇంటింటికి 6 లెక్కన కోడిగుడ్లు పంచడం జరిగింది అందులో భాగంగా చిన్న వంజివాక్ ఎస్టీ కాలనీలో ఈరోజు కోడిగుడ్లు కార్యక్రమిస్తున్నాము ఏంటంటే పేద ప్రజలు ఇమ్యూనిటీ పెరుగుతుందనే ఉద్దేశంతో కోడిగుడ్లు సరఫరా చేయడం జరిగింది దీనికి పేర్నేటి చారిటబుల్ ట్రస్ట్ తరపున శ్యాంప్రసాద్ రెడ్డి గారికి ఈడ పేద ప్రజల తరపున మా తరపున అందరి తరపున కృతజ్ఞతలు తెలియజేయాలి ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో మన గూడు డివిజన్ అంతా కూడా లాక్డౌన్ పాటిస్తూ గృహాల్లో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా మంచి ఆహారాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో పేర్నాటి చారిటబుల్ ట్రస్ట్ వారు మా నాయకులు పెద్దలు శ్రీ పేర్నాటి శ్యాంప్రసాద్ గారు గూడూరు డివిజన్ మొత్తం కూడా దాదాపు 44 రోజుల నుంచి కూడా ప్రతి ఒక్క విలేజ్కి కూరగాయలు కానీ అదేవిధంగా నిత్యావసర సరుకులు కానీ ఇప్పుడు ప్రతి ఒక్క గ్రామానికి పౌష్ట ఆహారం అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఎక్స్ పంపిణీ చేయటం జరుగుతుంది దానికి మా నాయకులు పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి పేర్నాటి శ్యాంప్రసాద్ గారు శ్రీకారం చుట్టారు ఇవన్నీ కూడా ముఖ్యంగా ఎవరైతే పేద మహిళలు ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఈ ఆహారాన్ని తీసుకొని ఈ కరోనా ఉన్నటువంటి విధానంలో మంచి పౌష్టిక ఆహారంతో ఇమ్యూనిటీ పవర్ పెంచుకునే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు దాంట్లో భాగంగా ఈరోజు వంజివాక గ్రామ పంచాయతీలో
सुमार 600 कुटुंबाल वारिकी कुटुंबानिकी 6x इव्वडं जरुगुतुंदी दीनिकी मुख्यंगा इक्कड उन्नटुवंटि नायकुलु पेद्दलु पादत्ति राधाकृष्णारेड्डी गारु अदे विधंगा दुवूरु साईरेड्डी गारु अदे विधंगा इंकोक साईरेड्डी गारु अदे विधंगा मा यॊक्क ఇంకొక నాయకులు వెంకటాద్రి గారు రవణ గారు ముఖ్యంగా ఇక్కడ ఈ యొక్క విలేజ్ సంబంధించినటువంటి గ్రామ సెక్రటరీ గారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా వాలంటీర్స్ యొక్క సహకారంతో ప్రతి ఒక్క ఇంటికి ఈ యొక్క ఎగ్స్ పంపిణీ వారే వారి ఇంటి దగ్గరికి చేర్చడం జరుగుతుంది విశాఖ సాగర తీరంలో చల్లటి గాలి పీల్చే ఆ జనం ఒక్కసారిగా విషవాయువు బారిన పడ్డారు ఓ పరిసరము నుంచి ప్రమాదవశాత్తు రసాయన వాయువు లీక్ అవడంతో ఆ చుట్టుపక్కల ఉండే ప్రజలు అస్వస్థతకు గురయ్యారు విషవాయువు కారణంగా అపస్మారక స్థితిలోకి చేరిన తమ చిన్నారులను రక్షించుకునేందుకు తల్లిదండ్రులు ఆసుపత్రి వైపు పరుగులు పెట్టారు పచ్చని చెట్లు మాడిపోయాయి వందలాది మోగు జీవాలు నేలకొరిగాయి ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ పరిసరంలో చోటు చేసుకున్న ఈ భారీ ప్రమాదంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే ప్రజలు ఉలిక్కిపడ్డారు విషవాయువు కారణంగా ఇప్పటికే 8 మంది మృతి చెందగా మరో 200 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు విషాద ఘటనకు సంబంధించి హృదయ విదారకమైన విజువల్స్ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి మేము రాత్రి 2.5 గంటల టైంలో మేము పడుకున్నామన్నా పడుకున్న టైంలో సమ్మర్ కాబట్టి అందరూ కిటికీ తలుపు అవి తీసించారన్నమాట దానివల్ల ఏంటంటే ఏదో గాలి వచ్చింది అదే స్టెర అని ఏదో చెప్తున్నా నాకు కూడా తెలియదు నేను చదువుకోలేదు దానివల్ల ఊపిరాటలు మనిషికి ఊపిరాటకి చచ్చిపోతున్నారన్నమాట మొత్తం ఉల్లంతా మంటలు కంట్లో నీళ్ళు కనీసం ఏ టైం చెప్పి తలుపు తీసి బయటకు వద్దామన్నా సరే మొత్తం మంటలు పొగమంచి ఉంటుంది కదా పొగమంచి మొత్తం కప్పేసి మన చలికాలంలో అది ఏటైందంటే ఎవరికి ఏ తెలియట్లేదు మొత్తం అంతా పరుగులు ఎటు వెళ్తాం వచ్చి డాన్స్ పరిగెత్తిన సరే గాలి వచ్చేస్తుంది జనాలంతా పడిపో రోడ్ల మీద నడుస్తుంటే పడిపోతున్నారన్న ఇంట్లో చిన్నపిల్లలు సైతం మొత్తం ఇంట్లో మా అమ్మాయిలు కూడా పడిపోయారు మాకు కింద పడిపోయారు ఏం చేయాలి తెలియక 4 సంవత్సరం తీసుకొచ్చి చేస్తున్నాం వాళ్ళందరం వేపకుండా ఊరు అవతల 2-3 కిలోమీటర్ దూరంలో ఊరనగా అసలు దాచిపెట్టి వచ్చి అంత మాకు చూసినా మేము చేస్తున్నాం కంపెనీ మాత్రం పట్టించుకోండి ఇన్ని కార్లు ఉన్నాయి ఎంప్లాయీలు ఉన్నాయి అందరం ఎంప్లాయీ కనీసం అది చేయాలి కదా చూసారా మీరు పేషెంట్లు కింద పడిపోతున్నారు ఎందుకన్నవి ఎంప్లాయీ వద్దు వెయిట్ చేయాలి ఏం జీతాలు చేయించుకోలేదు కనీసం కార్లో తీసుకెళ్ళి హాస్పిటల్ జాయిన్ చేయలేరు ఇప్పుడు ఇంతమంది ఊరు మధ్యలో కంపెనీ ఉండడం అవసరం ఈ టైంలోనే ఈసారి అయినా సరే దయించి కంపెనీని మోస్తాను చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయ్యా వీరైతే అందరికీ 4 సాయం చేయను అందరూ పేరు దివంగత నేత నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి పేరుతో కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఏర్పాటు చేసిన ట్రస్ట్ ద్వారా కరోనా సాయంగా చిల్లుపూరు మండలానికి 1,00,000 రూపాయలు విరాళంగా కేటాయించిన విషయం తెలిసిందే ఈ క్రమంలో ఎమ్మెల్యే వరప్రసాదరావు సమక్షంలో 1,00,000 రూపాయలు
ఉర్దవారి పాలెంలోని పేదలకు శానిటైజర్ మాస్కులు పంపిణీ చేశారు. అలాగే ఈ ఏడాది చేపట్టనున్న జాతీయ ఉపాధి హామీ పనులకు ఉర్దవారి పాలెంలో ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ పరందం రెడ్డి, ఏఎంసీ చైర్మన్ రమేష్ రెడ్డి, మన్యం సీనయ్య, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. ఓకే 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 కానీ అది నేను ఒక్కడే రైతులు ఇంకెవరు కాదు ఈరోజు ఎండీఓ గారు అలాగే ఏపీఓ గారు మన ఏఎంసీ చైర్మన్ గారు దుబాయ్ రమేష్ గారు ఈ విధంగా ఇక్కడ ముందు మన ఎన్ఆర్ఈజీ ఎందుకంటే ఎన్ఆర్ఈజీ చాలా కీలకమైంది. మీరు ఒక్కసారి మీరు ఇంత చక్కగా అందరూ వచ్చారు కనుక నా మాకు కూడా కొన్ని విషయాలు తెలుస్తాయి మీరు రావడం వలన. కనుక మీకు ఎవరెవరైతే ఉన్నారో వారికి మీకు రావాల్సింది ఆ వేతనాలు కరెక్ట్గా వచ్చేటట్టు చేస్తారు. నన్న మీ అందరికీ ఆధార్ కార్డులు ఉన్నదా అందరికీ? ఏమైనా ఆధార్ కార్డు కనుక లేకపోతే నన్ను మీరు ఏం చేస్తారంటే వెంటలతో అన్ని లింక్ అయిపడి ఉన్నాయి కనుక ఆధార్ కార్డు మాత్రం ఒకసారి మీరు మీరు ఎండీఓ గారును ఏపీఓ గారు ముందు అది చేసి పెట్టండి. తర్వాత నన్ను ఇక్కడ ఎవరికన్నా ఏపీఓ గారు చక్కగా స్పష్టంగా చెప్పారు నేను ఇదివరకు మీ దయవల్ల ఎంపీగా ఉన్నప్పుడు కూడా నేను ఎన్ఆర్ఈజీ ఎంత ముఖ్యమో కీలకమో అని చెప్పి నేను ప్రతిసారి పార్లమెంట్లో గురించి మాట్లాడాను. ఎందుకంటే పేదవాడికి భోజనం 100 రోజులు కాదు కనీసం 200 రోజులు ఏమని చెప్పి మాట్లాడింది నేను వరప్రసాద్ గారు మీ ఎంపీగా మాట్లాడాను. 100 రోజులు సరిపోవు. 100 రోజులు అంటే 3 రోజులకు ఒకసారి భోజనం ఎలా తింటారు కుటుంబ సభ్యులు అని చెప్పేసి కనీసం 200 లేదా 300 ఇవ్వాలని చెప్పి నేను కోరాను. అది నా పార్లమెంట్లో కూడా నేను మాట్లాడాను. తర్వాత ముందు 150 చేస్తామని చెప్పి మాకు అసలు పార్లమెంట్లో ప్రామిస్ చేశారు కానీ 150 కూడా చేయలే ఎవరి కారణాలు అనుకుంటాయి. నాకు తెలిసి పేపర్లో చూస్తుంటే మేము అఫీషియల్గా చెప్పట్లేదని బట్ ఈ మాట కూడా రాయండి. ఇంకా గవర్నమెంట్ వాళ్ళు ఎన్ఆర్ఈజీ డబ్బులు పూర్తిగా మనకి ఇచ్చినట్టు లేదు మాకు అనిపిస్తుంది. ఎందుకంటే మనకి బకాయిలు చాలా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బకాయిలు ఉంటే అవి చెల్లినట్టు లేవు. సో మేము కేంద్ర ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా యూ కెన్ మెన్షన్ దాట్.
చక్కగా చెప్పానన్నా 3 రూపాయలు 227 రూపాయలు మీకు ఒక్కొక్కరికి పడతాయి, బట్ కుటుంబానికి ఒకరు పడతాయి. ఆ పని మాత్రం దయచేసి చక్కగా చేసుకోండి. ఇబ్బందులు ఉంటే దయచేసి మీ నాయకులకు, ఇక్కడున్న నాయకులకు, ఒక మా వైఎస్ఆర్ పార్టీ నాయకులకు మీకు చెప్తే వెంటనే దానికి మేము తగు చర్యలు తీసుకుంటాము. తర్వాత మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే చెప్తాము. తర్వాత ప్రసన్న కుమార్ రెడ్డి గారు మీకు బాగా తెలుసు, నల్లపరెడ్డి శ్రీనివాస రెడ్డి గారు తెలియని మనిషి ఉండరు నెల్లూరు జిల్లాలో, రాష్ట్రంలోనే బట్ నెల్లూరు జిల్లా ముఖ్యంగా, ఎందుకంటే ఆయన ఇక్కడ వాస్తవ్యులు. వారు జనార్దన్ రెడ్డి గారు ఇద్దరు గొప్ప హేమహేమీలు, పెద్ద రాజకీయవేత్తలు. వాళ్ళు చూసి మాలాంటి వాళ్ళు నేర్చుకోవాల్సిన చాలా ఉంది. శ్రీనివాస రెడ్డి గారు ముఖ్యంగా ప్రతి గ్రామంలోకి వెళ్ళడం, లెటర్లు రాయడం, బాగా తిరగడం, ఆఫీసులను అడిగి పనులు చేయించుకోవడం, చాలామంది వార్తలను పోల్చుకోకూడదు కానీ చాలా ఉన్నతమైన వ్యక్తి. ఇప్పుడు చాలామంది చెప్తుంటేవారు వరప్రసాద్ మీరు కూడా శ్రీనివాస రెడ్డి గారు ఊరికి వెళ్తారు, ఆఫీసులతో మాట్లాడతారని. వారు కొడుకు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇప్పుడు మనకి కోవూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. వారి నాన్నగారు మొత్తంగా బాలకృష్ణ అన్నకు చెప్పినట్టుగా ఆయన మా నియోజకవర్గానికి, మా మండలానికి పెద్ద కనుక కన్వీనర్ గారికి, అలాగే వారికి పరందామ రెడ్డి గారికి, బట్ ఆయన పెద్ద ఎమ్మెల్యే కూడా ఆయన పెద్ద. ఎందుకంటే బీసీఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం.